नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्र बिग स्टोरी गोर्रे कसाईने नम्मुतुंदनी सामेत इप्पुडु तेदेपा भाजपानी नम्मुकोवडं अलांटिदे कांग्रेस मुक्त भारत अने निनादंतो प्रचारं चेसी चाला राष्ट्रालो आ पार्टीनी नामरूपालु लेकुंडा चेसिनवाडु नरेंद्र मोदी अलांटि पेद्द निनादमें चेयकपोयिना तेदेपानी आंध्रलो पूर्तिगा भूस्थापितं चेयालने पट्टुदलतो प्रस्तुत केंद्र भाजपा नायकत्वं उंदन्नदि निर्विवादांशं దీనిని ఎవరైనా ఖండిస్తామంటే వారు తేదేపా సానుభూతి పత్రికలకే అలవాటు పడ్డవారే అయి ఉండాలి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. భాజపా తేదేపా మళ్ళీ కలిస్తే ఆశ్చర్యమేంటి అని అన్నారంటే వారికి మోదీ అమిషాల వ్యవహారం తెలియకుండా ఉండుండాలి. రేవు దాటేదాకా ఓడమల్లన్న దాటాక బోడిమల్లన్న అనే వాక్యాన్ని చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తాడని మోదీ అమిషాలు 2014 తర్వాత తెలుసుకున్నాక కళ్ళు తెరిచారు. పదవొచ్చేదాకా తమతో చేతులు కలిపి వచ్చేసాక అంతా తన ప్రతిభే అన్నట్టుగా విర్రవీగే విధేయత చూపకపోయేసరికి చంద్రబాబు ఎంతటి అవకాశవాదో వారికి అర్థమైంది. కాస్త కినుక వహించి దూరం పెడుతుంటే చంద్రబాబు బెదిరిపోయి గుజరాత్ వెళ్లి కర్చీఫ్ కింద పారేసి మోదీ కాళ్ళు పట్టుకున్నాడని అప్పట్లో పెద్ద వార్త. ఆ వార్తని లోకానికి అందించింది కూడా ఆంధ్రజ్యోతే. పేరుకు తేదేపా భాజపాలు పొత్తులేనే ఉన్నా అనేక రకమైన రాజకీయ అంశాల్లో చంద్రబాబు మోదీని చిరాకు పెట్టాడు. వాటిల్లో ఒకటి పక్క రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీల గెలుపు కోసం ఆర్థిక సహాయం చేయటం. అంటే తన రాజకీయ అవసరం కోసం భాజపాతో పొత్తు కొనసాగిస్తూనే పక్క రాష్ట్రాల్లో అదే పార్టీ ఓటమి కోసం పావులు కదపడమన్నమాట. ఇదంతా తెలుసుకున్న మోదీకి బాబు మీద కోపం నషాళానికంటింది. ఇక 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండవసారి మోదీ గెలవడం కష్టమని యాంటీ బీజేపీ వేవ్ దేశమంతా కమ్మేసిందని తనకెవరు చెప్పారో ఎందుకనిపించిందో కానీ మోదీతో తెగతెంపులు చేసుకుని భాజపాకు జన్మతః శత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు చంద్రబాబు. చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి దిగిన ఆ ఫోటో అప్పట్లో తేదేపా అభిమానులకు సైతం మింగుడు పడలేదు. కానీ బాబుగారు ఏం చేసినా అందులో మంత్రాంగం ఉంటుందని నమ్మే కొందరు స్వపక్షులు మాత్రం తమకు తాము సర్ది చెప్పుకున్నారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు తేదేపా చేసిన ఈ చర్యని భాజపా వెన్నుపోటుగానే భావించింది. అందుకే మోదీ 2019 ఫిబ్రవరిలో గుంటూరుకు ప్రచారానికి వచ్చినప్పుడు ఆప్ సీనియర్ హే ఖుద్కే ససుర్ కి పీఠ్ మే చురా పొంక్నే మే మీరు సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్ అని నొక్కి వక్కణించారు చంద్రబాబును ఉద్దేశిస్తూ. అదే ప్రసంగంలో ఆప్ సీనియర్ హే ఆజ్ జిస్కో గాలీదే కల్ ఉస్కో గోధి మే బైక్నే మే ఇవాళ తిట్లు తిట్టి రేపు వాళ్ల ఊళ్ళోనే కూర్చోవటంలో మీరు సీనియర్ అని కూడా అన్నారు. ఒక్కసారి మోడీ చేసిన ఆ ప్రసంగం గుర్తు చేసుకుంటే గతం కళ్ళు తెరిపించిన భవిష్యత్తును కళ్ళ ముందు ఉంచుతుంది. తలకిందులుగా తపస్సు చేసినా ఎంతలా ప్రాధేయపడినా మోదీ అమిత్ షాలు బతికున్నంతకాలం చంద్రబాబు పాలనలో ఉన్న తేదేపా భాజపాతో కలవడం అన్నది పగటికల మాత్రమే. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. 2014లోనే భాజపా వైకాపా పొత్తు ప్రతిపాదన పుట్టింది. కానీ ఆ పొత్తుతో తనకున్న బలమైన మైనార్టీ ఓటు బ్యాంకుని త్యాగం చేయలేనని అన్ని విధాలుగా సొంతంగా పోరాడాలనుకుంటున్నానని ఏ పొత్తు వద్దనుకుంటున్నానని కానీ కేంద్రంలో భాజపా పవర్లోకి వస్తే విధేయుడిగా ఉంటానని మాటిచ్చాడు. తన ఓటమి వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా 2014-19 మధ్యలో ఆ మాట తప్పలేదు. భాజపా మీద విరగబడలేదు. 2019లో పొత్తు విషయంలో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ ఈసారి జగన్ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2019 నుంచి నేటి వరకు విధేయత కొనసాగుతూనే ఉంది. ఈ విధేయతను ఎలా అర్థం చేసుకోవాలంటే వైకాపా భాజపా భావజాలానికి సిద్ధాంతాలకి విధేయం అని కాదు. జగన్మోహన్ రెడ్డి కేవలం మోదీ శాల అభిమాని. అంతవరకే ఏ విధంగా అయితే చంద్రబాబు ఏలుబడిలో తేదేపా ఉన్నంతకాలం భాజపాతో ఆ పార్టీకి వైరం తప్పదో అలాగే మోదీ శాల ఏలుబడిలో భాజపా ఉన్నంతకాలం వైకాపాతో సామరస్యం కొనసాగుతుంది. ఈ సమీకరణంలో జగన్కి కావలసిందే మోదీకి కూడా కావాలి. అదే తేదేపా శాశ్వత మరణం. తెలంగాణలో తేదేపా మాయమైపోయినట్టు ఆంధ్రలో కూడా మాయమవ్వాలన్నది మోదీ లక్ష్యం. అసలే నీరసించిన నాయకత్వం, దానికి తోడు శత్రువులంతా ఒకటై చేసిన అస్త దిగ్బంధనం, ఎటు పాలుపోని స్థితిలో ఉంది నేటి తేదేపా. ఇదంతా గ్రహించే తెదేపాకి నాయకత్వ మార్పు అవసరమని జూనియర్ ఎన్టీఆర్ సీన్లోకొచ్చి తెదేపా కళ్ళెం పట్టుకోవాలని కొందరు తెదేపా నాయకులు అనుకుంటున్నారు.
కానీ బాబుగారి పుత్ర వాత్సల్యం అమంగళం అప్రతియతమవుగాక అంటోంది ఎప్పటికప్పుడు. తేదేపా 2024 ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోవాలన్నది భాజపా సంకల్పమైతే అదేంటో విడ్డూరంగా పచ్చపత్రికలు ఛానల్స్ ఆ రెండు పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయంటూ వార్తలు వల్లవేస్తున్నాయి. పాపం గొర్రె కసాయిని నమ్మడం అంటే ఇదే కదా. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.